వాడకం పట్ల అనేక అంశాలు చెప్పినప్పటికీ కూడా ఒక నాలుగు విషయాలలో వారిని క్లారిఫికేషన్ అడుగుతున్నాను అధ్యక్ష. అంగన్వాడీ సెంటర్లలో ఈరోజు ఆరోగ్య లక్ష్యం పథకం ద్వారా మహిళలకు మరి పిల్లలకు మంచి పౌష్టికాహారం అందిస్తున్నప్పటికీ మరి అంగన్వాడీ టీచర్లు వారు కేవలం సెంటర్లలో పనిచేయడమే కాకుండా ఇతరతర కార్యక్రమాలను కూడా వాళ్ళకి బాధ్యత ఇస్తూ ఉన్నాం. వారు గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు చేయటంతో పాటు పౌష్టికార వారోత్సవాలనే కార్యక్రమాన్ని కూడా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. మహిళలందరినీ కూడా మరి తప్పకుండా సెంటర్కి వచ్చి పౌష్టికాహారాన్ని అందుకునే విధంగా ఈ పథకాన్ని అందుకునే విధంగా వాళ్ళు చర్యలు చేస్తూ ఉన్నారు అధ్యక్ష. బట్ అయినప్పటికీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఈరోజు మనం ఆయాలకు ఇస్తున్న వేతనాలు కానీ కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత మన వాటా ఎంత అనేది ఒక ప్రశ్న అధ్యక్ష. రెండవ ప్రశ్న, మరి వారు పిఆర్సీ అడిగినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో పిఆర్సీ తప్పకుండా వారికి కూడా ఇస్తామని చెప్పారు. మరి అవి ఎంతవరకు వచ్చిందని గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, అక్కడక్కడ అంగన్వాడీ సెంటర్లలో ఆయాలు కానీ టీచర్లు కానీ పోస్టులు వెకేట్ అయినప్పుడు వాటిని నియామకం చేసుకోవడానికి మరి శాఖ ద్వారా సంబంధిత కలెక్టర్ గారికే నియామకం చేసుకునే అవకాశాన్ని ఇచ్చారు, ఆ అధికారాన్ని ఇచ్చారు. కానీ కొన్ని కేసెస్ చాలా జెన్యూన్ కేసెస్ ఉంటాయి అధ్యక్ష. స్థానిక ఎమ్మెల్యేలుగా మాకు వచ్చే రిప్రజెంటేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఒక రెండు ఉదాహరణలు చెప్తాను అధ్యక్ష. మా దగ్గర సీతారాంపురం గ్రామంలో మైనారిటీ క్వశ్చనే అధ్యక్ష, క్వశ్చనే అది. మైనారిటీ సోదరుడు గ్రామంలో అందరికీ తలలో నాలుకలాగా ఉండేవాడు. అతను చనిపోయినప్పుడు తల్లిదండ్రులు పెద్ద మనుషులు 70 ఏళ్ళ పైన ఉంటారు. అదేవిధంగా ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఊరంతా కలిసి అంగన్వాడీ పోస్ట్ ఆమెకి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసినప్పటికీ కూడా వారికి మనం ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే రిజర్వేషన్స్ అనేటివి ఆ ఊర్లో వాళ్ళకి ఆ మైనారిటీకి అనుకూలంగా రాకపోవటం. ఇంకోటి, ఆయా రిక్రూట్మెంట్లో కూడా మనం 10వ తరగతి పాస్ అవ్వాలంటున్నాం. మరి పెద్ద మనుషులు రిటైర్ అయిపోయిన తర్వాత వాళ్ళకి చేతగానప్పుడు వాళ్ళ కోడళ్ళని 3 సంవత్సరాల నుంచి ఒక సెంటర్లో ఆమె వండి పెడుతోంది. ఊర్లో పెద్ద మనుషులు అడిగితే ఇప్పుడు ఆమెను తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాంటి జెన్యూన్ కేసెస్ని తప్పకుండా పెద్ద మనిషి చేసుకొని, జెన్యూన్ కేసెస్ అన్నీ కాదు, అట్లాంటి జెన్యూన్ కేసెస్ని పెద్ద మనిషి చేసుకొని కన్సిడర్ చేసే విధంగా మరి ఆలోచన చేయాలని చెప్పి గౌరవ మంత్రి గారిని మీ ద్వారా కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంగన్వాడీ భవనాలు లేక కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. అంగన్వాడీ భవనాల మంజూరీ కోసము మరి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనే విషయాన్ని కూడా మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. గౌరవ సభ్యురాలు పద్మ దేవేందర్ రెడ్డి గారు, శ్రీమతి గౌరవ సభ్యురాలు హరిప్రియ నాయక్. ధన్యవాదాలు అధ్యక్ష. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణీ స్త్రీలకు అలాగే చిన్న